ఒకవైపు చైనా, ఇంకొక వైపు పాకిస్తాన్, ఇంకొక వైపు అంతర్జాతీయ మూకుమ్మడి దాడులు మన భారతదేశాన్ని కష్టపెట్టించారు. ఈ దేశం మీద కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ అంటూ లేకుండా పోయింది. దేశం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎకనామిక్ డివిజన్, పారిశ్రామిక విజన్ ఎట్లుండాలి, ఆర్థిక విజన్ ఎట్లుండాలి, నిరుద్యోగులకు ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అట్లాంటి విజన్ లేకుండా, ఒక ముందు చూపు లేకుండా దేశాన్ని భ్రష్టు పెట్టించారు. దేశం అంటే ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది ప్రజలకని కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల బొజ్జలు పెంచడానికే ఈ దేశం అనేటటువంటి పరిస్థితిని ఈ దేశాన్ని సృష్టించారు. అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం ఈ దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ అంటే మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరికీ కుటుంబాలు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, మనకు ఇల్లు ఉన్నది. కానీ నరేంద్ర మోడీకి భారతదేశమే ఒక ఇల్లు అని చెప్పి మీ అందరికి మేము మనం చూస్తున్నాం. భారతదేశం నరేంద్ర మోడీ కుటుంబం ఎవరంటే ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది ప్రజలే నరేంద్ర మోడీ కుటుంబం అని చెప్పి మీ అందరికి నేను గుర్తు చేస్తున్నాను. అట్లాంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన లోపల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంటిదంటే కుంభకోణాలు, స్కామ్లు, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చడం, రోడ్లు లేకుండా రోడ్లు చేసినట్టు, బిల్డింగ్లు కట్టకుండా బిల్డింగ్లు కట్టినట్టు, ప్రాజెక్టులు కట్టకుండా ప్రాజెక్టులు కట్టినట్టుగా ఈ దేశాన్ని, ఈ వ్యవస్థను, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించారు. అందుకే తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో, చాలా టైం లేదు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో ఒక 5 డిమాండ్లను స్పష్టంగా పెట్టాం. ప్రతి నిరుద్యోగికి, చదువుకున్నటువంటి నిరుద్యోగికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తాం, ఇంటికొక్కరికి ఉద్యోగం కల్పిస్తాం. ఆ డిమాండ్ను మీరందరూ ఇంటింట ప్రచారం చేయాలి. ఎందుకంటే ఈ పార్టీలన్నీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది కావు. ఎందుకంటే 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పరిధించింది. ఎక్కడ కూడా నోటిఫికేషన్లు, టీచర్లు డిఎస్సీ నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాల భర్తీ లేదు, నిరుద్యోగులంతా యూనివర్సిటీలో. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మన యొక్క ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు తీసుకుపోయి పార్టీలను, బీజేపీ, టీడీపీ, అలయన్స్ను గెలిపించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మనవి చేస్తూ, దేశ భవిష్యత్తు కోసం ఈ కాంగ్రెస్ పాలన లోపల దేశంలో గాలి ఖరాబైపోయింది, నీరు ఖరాబైపోయింది, సమాజం ఖరాబైపోయింది. వీళ్ళని ఇంకా కొనసాగిస్తే ఈ దేశాన్ని గతంలో బ్రిటిష్ వాళ్ళకి అమ్ముకున్నారు, ఇప్పుడు ప్రపంచానికి అమ్ముకుంటారు. కాబట్టి భారతదేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దాలన్నా, భారతదేశంలో యువత యొక్క శక్తియుక్తులను ఈ దేశ ప్రగతికి వినియోగించాలన్నా, మనమందరం కూడా బీజేపీ, టీడీపీ అలయన్స్కు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం.